దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబే గారి పేరు తెలుగు కథోలికుల్లో చాలామంది వినే ఉంటారు ప్రత్యేకించి కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లోని కథోలికులకు జోసెఫ్ తంబే ఎవరో తెలియకుండా ఉండదు అనడం కూడా అతిశయోక్తి కూడా కాదు జనవరి పదహైదవ తారీఖున ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ అవటుపల్లి గ్రామంలో జరిగేటువంటి ప్రత్యేక ప్రార్థనలు సంబరాలు అంబరాన్ని అంటుతాయి రెండు వేల ఏడు జూన్ ఇరవై నాలుగున తంబిని శ్రీ సభ దైవ సేవకుడిగా ప్రకటించింది దీని తర్వాత ఉన్న మరో దశ కూడా పూర్తయితే మూడో దశలో ఆయనకు పునీత పట్టం లభించేటువంటి అవకాశం కూడా ఉంది ఆయన చివరి రోజుల చరిత్రకు సంబంధించినటువంటి వివరాలు ప్రజల్లో ఉన్నప్పటికీ ప్రారంభ విషయాలు మాత్రం ప్రజా బాహుల్యంలో అంతగా నానలేదు బ్రదర్ తంబి ప్రార్థనా శిష్యులు ఈ వీడియో వీక్షిస్తున్న వారందరిపై ఉండాలని ఆశిస్తున్నాను ఈ వీడియో తయారు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు అవటుపల్లిలో జోసెఫ్ తంబి నివసించినటువంటి ప్రాంతాలను కూడా చూపిస్తే బాగుంటుందని భావించాను అయితే హైదరాబాద్లో ఉన్న నేను ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్ళి వీడియో బైట్స్ తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు సహాయం కావాలి అని వాట్సాప్లో స్టేటస్ పెట్టిన వెంటనే అదే విచారణలో ఉంటున్నటువంటి బ్రదర్ దాసరి సుధీర్ వెంటనే స్పందించారు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన స్థలాల బైట్స్ నాకు అందించారు ఈ సందర్భంగా బ్రదర్ సుధీర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక మనం చరిత్రలోనికి వెళ్దాం జోసఫ్ తంబి తమిళనాడులోని పాండిచ్చేరికి చెందినటువంటి అన్నమ్మాల్ సవారి ముత్తు అనే దంపతులకు పద్దెనిమిది వందల తొంభై నవంబర్ పదకొండున జన్మించారు తంబి అనే వంశంలో వీరి కుటుంబం ధనవంతుల కుటుంబం అని అప్పటి సమకాలీన తమిళులు చెప్పుకునేవారు తంబి పుట్టిన కొన్ని సంవత్సరాల్లోనే ఆయన తల్లి మరణించారు అనంతరం ఆయన తండ్రి మరో పెళ్లి చేసుకున్నారు అయితే సవతి తల్లు పోరు భరించలేక ఆయన ఇంట్లో నుంచి పారిపోయారు అనంతరం ఆయన చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి హిస్టరీకి సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు కనిపించలేదు ఆ తర్వాత కొన్నేళ్లకు ఆయన తిరిగి పాండిచ్చారు వచ్చారు అయితే ఆయన గుర్తుపట్టేలాగా అస్సలు లేడు పెద్ద గడ్డం పునీత ఫ్రాన్సిస్ వారి సభకు చెందినటువంటి దుస్తులతో అక్కడికి చేరుకున్నాడు అక్కడి వారు నీవెవరు అని ప్రశ్నిస్తే ఫ్రాన్సిస్కన్ సభకు చెందినటువంటి మూడో ఆర్డర్ సభ్యుడను అన్నారు అసలు ఫ్రాన్సిస్కన్ సభ మూడవ ఆర్డర్ అంటే ఏంటో తెలుసుకుందాం పుణీత ఫ్రాన్సిస్ గారు తన జీవితాన్ని దేవునికి అంకితం చేసి పేద వ్యక్తిగా జీవితాన్ని గడిపేందుకు పురుషుల కోసం ఒక సభను ఏర్పాటు చేశారు అది మొదటి ఆర్డర్ అనంతరం ఆ సభకు వచ్చినటువంటి ప్రాచుర్యంతో పుణీత క్లారా అసిసి అమ్మగారి నేతృత్వంలో స్త్రీల కోసం మరో సభ ప్రారంభమైంది ఇది రెండవ ఆర్డర్ అనంతరం వివాహితులైనటువంటి స్త్రీ పురుషులు పుణీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శాలకు అనుగుణంగా జీవించాలనుకుంటే వారి కోసం మూడో ఆర్డర్ను ఏర్పాటు చేశారు ఈ గుంపుకు తాను చెందినవాడును అని జోసఫ్ తంబి చెప్పుకున్నాడు సో పాండిచ్చేరిలో ఎలాంటి గుర్తింపు లేకుండా తిరుగుతూ ఉన్నటువంటి ఈ జోసఫ్ తంబి గారిని అక్కడి స్థానికులు ఎంతగానో ఆదరించారు కూడా ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలు ఆయన దేవుని పట్ల చూపిస్తున్నటువంటి విశ్వాసాన్ని ప్రత్యేకంగా గుర్తించడం వల్ల ఆయనకు ఆదరణ లభించింది అయితే ఒకరోజు ఆయన వేరే వేరే ఒకరిని పరామర్శించడానికి ఒక చోటుకు వెళ్ళాల్సి వచ్చింది అదే చోటుకు తంబి బంధువులు కూడా కొందరు వచ్చారు ఈయన వాళ్ళకాన్ని గమనించి నిలదీసి అడిగారు దీంతో తాను చిన్నప్పుడు వెళ్ళిపోయిన జోసెఫ్ తమ్మినని వారి ఎదుట ఒప్పుకోక తప్పింది కాదు అప్పటి వరకు జోసెఫ్ తంబి ప్రార్థనా విధానాలు ఆయన వేషభాషలో గమనించినటువంటి ప్రజలు ఈయనకు మలయాళం వచ్చు లాటిన్ వచ్చు అని చెప్పారు దీంతో ఆయన ఇల్లు విడిచి వెళ్ళాక ఏదో ఒక సభలో గురువు కావడానికి లేదా బ్రదర్ కావడానికి చేరి ఉండవచ్చని అది కూడా కేరళ వెళ్ళి ఉండవచ్చని చెప్పుకున్నారు ఎందుకంటే ఆయన మలయాళం స్పష్టంగా మాట్లాడడాన్ని గమనించి సో కేరళ రాష్ట్రానికి వెళ్ళి జీవించి తిరిగి వచ్చి ఉండవచ్చని భావించారు రాత్రి సమయంలో తంబి లాటిన్లో ప్రార్థనలు చేసేవాడని ఆయన చుట్టూ ఉండేవారు చెప్పేవారు సో ఆంధ్రప్రదేశ్కు రాకముందు జోసఫ్ తంబి ప్రధానంగా రెండు చోట్ల తన సేవలను అందించారు మొదటగా ప్రస్తుత తంజావూరు జిల్లాలోని మనత్తిడల్ అనేటువంటి విచారణ క్రింద మైకాలు పిట్టి అనే ఒక గ్రామం ఉండేది జోసఫ్ తంబి అక్కడి కథోలికలను ఎంతగానో బలపరిచాడు ఆ గ్రామంలో సాధారణంగా పూజలు జరిగేవి కాదు పూజ కావాలంటే మనత్తిడల్ విచారణకు వెళ్లాల్సి వచ్చేది అయితే ఆ సమయంలో అప్పటి విచారణ గురువులతో మాట్లాడి పూజలు నిర్వహించేలాగా జోసఫ్ తంబి ఏర్పాట్లు చేశారు ఇది ఇదంతా కూడా అంటే ఈ విచారణ గ్రామాల్లో పూజలు ఏర్పాటు కావడం అనేది జోసఫ్ తంబి గారి కృషి వల్లే సాధ్యమైందని చెప్పి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అప్పటి గురువు ఫాదర్ ఇగ్నేషియస్ రాశాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కుంభకోణం మేత్రాసనంలోని తిరుచినాపల్లి జిల్లా కొండ ప్రాంతమైనటువంటి పచ్చమాలయ వద్ద జోసఫ్ తంబి ప్రత్యక్షమయ్యారు అక్కడ ఓ ప్రత్యేక గిరిజన తెగవారు ఉండేవారు వారు ఏమాత్రం దుస్తులు ధరించేవారు కాదు వారు బాగా అనాగరికులు జోసఫ్ తంబి అక్కడే ఓ గుడిసె వేసుకొని వారిని క్రమంగా నాగరికత వైపుగా దేవుని వైపుగా మరల్చేటువంటి ప్రయత్నం చేశాడు ఓసారి అక్కడి స్త్రీల కోసం పలు విచారణల నుంచి దుస్తులను సేకరించి వారికి ఇచ్చేందుకు తీసుకెళ్లాడు గిరిజన మహిళలు వాటిని వేసుకోవడానికి ఇష్టపడ్డారు అయితే పురుషులు మాత్రం అది తమ ఆచారాలకు విరుద్ధం అంటూ దాన్ని కొట్టిపారేశారు వాటిని వేసుకోవడానికి వారు అంగీకరించలేదు జోసఫ్ తంబి అక్కడ ఒక చర్చి నిర్మాణం కోసం స్థలాన్ని కూడా సేకరించాడు అయితే అప్పట్లో కొందరు గురువులు అక్కడికి వచ్చి ఆయా పరిస్థితులను చూసి సువార్త ప్రబోధం కష్టం అని చెబుతూ ఆ స్థలాన్ని ఆమె దీంతో జోసఫ్ తంబి అక్కడి నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు సో ఆంధ్రప్రదేశ్లో ఉండాలంటే అందుకు తెలుగు భాష తప్పనిసరి అందువల్ల జోసఫ్ తంబి ఒక తక్ చక్కని మార్గాన్ని ఎంచుకున్నాడు అదేంటంటే నెల్లూరు వద్ద ఉన్నటువంటి బిట్రగుంట చేరి అక్కడ తమిళం మాట్లాడగలిగేటువంటి తెలుగు వారి వద్ద కొంతకాలం ఉండి కొన్ని తెలుగు వాక్యాలను నేర్చుకున్నాడు అనంతరం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో విజయవాడకు పదమూడు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి కేసరిపల్లిలో కనిపించాడు ఆయన రూపాన్ని చూసినటువంటి క్రైస్తవులు ఆయన్ను పిచ్చివాడు అనుకున్నారు అయితే క్రమేణ ఆయన్ను ఆయన క్రియలను గుర్తించడం ప్రారంభించారు అనంతరం తన తమ్మి కూడా తెలుగును నేర్చుకుంటూ క్రైస్తవ కుటుంబాలను హైందవ కుటుంబాలను సందర్శించడం ప్రారంభించాడు అక్కడ కథోలికులను అవటిపల్లిలోని విచారణకు తీసుకువెళ్ళి దివ్య పూజలో పాల్గొనేలాగా చేశాడు సాధారణంగా గ్రామాల నుంచి ప్రజలు నడిచి వచ్చి మరీ దివ్యబలి పూజలో పాల్గొనడం చూసినటువంటి అప్పటి ఫాదర్ కల్దరారో ఫాదర్ ఈయన తమ్మి చేసినటువంటి కృషిని గుర్తించాడు ఇటలీకి చెందినటువంటి ఈ ఫాదర్ కల్దరారు దాదాపు నలభై సంవత్సరాల పాటు కృషి చేసి అవుటపల్లి విచారణను అభివృద్ధి చేశారు అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి తమ్మిని కూడా నిశ్చితంగా పరిశీలించాడు విచారణ గ్రామాలను బలపరచడంలో తమ్మి సహాయం మరువలేనిదని కల్దరారా స్వామి చెప్పాడు అవుటపల్లిలో కల్దరారో స్వామి ఉండాల్సిందిగా తమ్మిని కోరిన తర్వాత తంబి స్థిర నివాసాన్ని అవటపల్లిలో ఏర్పరచుకున్నాడు ఆ తర్వాత అక్కడ ఒక హిందూ కుటుంబం అయినటువంటి బోయపాటి వారింట్లో లో అస్వస్థతతో ఉన్నటువంటి ఒక బాలికను బ్రదర్ జోసెఫ్ తంబి స్వస్థపరిచాడని చెప్తారు అందువల్ల వారి కుటుంబానికి జోసెఫ్ తమ్మి ఆత్మీయుడయ్యారు అవుటపల్లిలో ఓ స్థానిక పండుగ జరుగుతున్నటువంటి సందర్భంలో రాత్రి మూడు గంటల వేళ జోసెఫ్ తంబి పంచగాయాలను పొందినట్లుగా ఫాదర్ కల్దరారో రాశారు గాయాల నుంచి రక్తం తీవ్రంగా కారుతోందని ఆయన పేర్కొన్నాడు ఫాదర్తో పాటు ఉన్న మరికొందరు గురువులు కూడా దానికి సాక్ష్యంగా ఉన్నట్లు ఫాదర్ కల్దరారావు చెప్పారు అనంతరం పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు అవుటపల్లి విచారణ గురువులుగా పనిచేసినటువంటి ఫాదర్ పగాని కూడా తంబి పంచగాయాలు పొందాడు అని చెప్పారు చేతులు కాళ్ళు రొమ్ము నుంచి రక్తం కారేది అని చెప్పాడు తంబి తీవ్ర ఆవేదనను అనుభవించేవారని నిజానికి ఇది తంబికి ఉండేది కాదని అన్నారు ప్రజలను కలవలేకపోవడం వల్లే ఈ క్రియను ఆయన ఇష్టపడటం లేదు అని ఆయన ఫాదర్ పగాని చెప్పారు అంతేకాక ప్రతి శుక్రవారం కూడా తంబికి ఇలా జరిగేది అని వెల్లడించారు తమ్మిగారికి ఒకే సమయంలో రెండు చోట్ల ఉండగలిగే లేదా వెంటనే అనుకున్న చోటుకు వెళ్ళగల శక్తిని దేవుడు ప్రసాదించారని తమ్మిగారు ఫాదర్ జార్జ్కు చెప్పారు ఈ ఫాదర్ జార్జ్ ఎవరంటే ఒట్లూరులో పనిచేసినటువంటి ఫాదరు సో ఓసారి ఔటపల్లి వచ్చినటువంటి ఫాదర్ జార్జ్ తమ్మిని తన వద్దకు రావాల్సిందిగా కోరి అనంతరం ఆయన రైలు ద్వారా గృహానికి చేరుకున్నాడు అయితే అప్పటికే తమ్మి అక్కడికి వచ్చాడు ఆ సమయంలో ఉన్నది ఒకే రైలు పైగా రైల్వే స్టేషన్ నుంచి కొంత దూరం అది కూడా తాను సైకిల్ మీద వచ్చాడు సో ఎలా వచ్చినా కూడా ఇంత వేగంగా రావడం అసాధ్యం అని గుర్తించి అడగ్గా తంబి ఇలా చెప్పారంట నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఏదో ఒక శక్తి నన్ను తట్టినట్లు అనిపిస్తుంది నేను వెంటనే అక్కడికి చేరుకుంటాను అని తంబి చెప్పారు వీటితో పాటు తంబీకి ప్రవచనావరం కూడా ఉండేది అప్పట్లో జరుగుతున్నటువంటి రెండో ప్రపంచ యుద్ధం గురించి కొన్ని ఊహించలేని అసాధారణ విషయాలు తంబి ప్రవచించారు అని ఫాదర్ పగాని గారు చెప్పారు అంతేగాక తంబి గారు గొప్ప దానపరుడు ఎవరైనా యాచకులు యాచకులు త వాళ్ళు దుస్తులు లేకుండా కనిపిస్తే వెంటనే తన దుస్తులను విప్పేసి వారికి ఇచ్చేవాడు ఇక చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది జోసెఫ్ తంబి మరణం గురించి ఆయన మరణం గురించి ఆయనకు చాలా ముందుగానే తెలుసు ఈ విషయం ఆయన పలువురికి స్వయంగా చెప్పేవాడు అయితే పూర్తి ఆరోగ్యంతో ఉన్నటువంటి ఆయన చూసి ఎవరు నమ్మేవారు కాదు చనిపోవడానికి మూడు నెలల ముందు అనగా సుమారు పంతొమ్మిది వందల నలభై నాలుగు చివరి నెలల్లో ఆయన స్వయంగా తన కోసం ఒక శవపేటికను తయారు చేయించుకున్నాడు తన గదిలో దాన్ని ఉంచుకొని దాంట్లో పడుకొని మరీ ఉండేవారని అప్పటి గురువు చెప్పాడు పంతొమ్మిది వందల నలభై నాలుగు క్రిస్మస్ రోజున ఇదే తనకు ఆఖరి క్రిస్మస్ అని చెప్పి విచారణ గ్రామాలన్నీ కాలికి బల్బం కట్టుకొని తిరిగాడు జనవరి పదహైదవ తేదీన తనకు ఎంతో ప్రియమైనటువంటి బోయపాటి ఫ్రాన్సిస్ క్లారమ్మల మళ్ళ ఇంటికి వెళ్ళాడు వారి ఇంట్లో ఉన్నటువంటి ఫ్రాన్సిస్ వారి స్వ రూపం ఎదుట మడత మంచంలో కూర్చొని వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఈలోగా ఆయన పరిస్థితి ఎలా ఉందో కనుక్కోవాల్సిందిగా కల్దరారు స్వామి వారి ఇంటికి ఒక వ్యక్తిని పంపించాడు ఆ వ్యక్తి వచ్చి చూసి చూడడానికి బాగానే ఉన్నాడని అతడు కల్దరారు స్వామికి సమాచారం ఇచ్చాడు అయితే సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఉన్నట్టుండి ఆయన ఆరోగ్యం విషమించింది ఆ తర్వాత కన్ను మూశారు ఈ విధంగా ఆయన తాను చెప్పినటువంటి పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి పదహైదున కన్ను మూసారు ఈ సందర్భంగా ఆయన్ను ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ అవుటపల్లి వాసులు గొప్పగా సంబరాలు చేసుకుంటారు ఇది ఆయన పూర్తి చరిత్ర మిత్రులారా దేవుని మార్గంలో నడిచి ఆయన సేవకు మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడు ఎంత గొప్పగా కార్యాలు చేస్తాడో చెప్పడానికి జోసెఫ్ గారి జీవితం ఒక ఉదాహరణ మీ ప్రాంతంలోని పుణ్యక్షేత్రాల గురించి లేదా మీ ప్రాంతం యొక్క దేవాలయాల చరిత్ర గురించి కూడా ఇలా వీడియో రూపంలో తీసుకురావాలని భావిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్ను సంప్రదించగలరు థ్యాంక్ యూ ఆల్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ